రాష్ట్రంలో అన్నదాతలు లాభదాయకమైన వ్యవసాయాన్ని అలవాటు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి కాలువ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్పల్లిలో 170 కోట్లతో నిర్మించనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు రాష్ట ప్రభుత్వం 3 ఏళ్లలో 50,000 పెట్టుబడితో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. అంటే ఒకే ఎకరంలో 4 పంటలు పండియాలి. ఇంతకుముందు మన దాదాపు పంటలు పండించినట్టుగా ఒకే పంట పండిస్తే ఈ రోజు మనకు అంతా సరిపోయే పరిస్థితి లేదు. ఆనాడు వాళ్ళు కష్ట లేకుండా కేవలం ప్రకృతి వ్యవసాయం చేసి మనం బతికించి మనం పెద్దవాళ్ళు చేశారు. కానీ మీ పిల్లలు ఆ రకంగా ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి అన్ని కావాలి. అన్ని కావాలంటే మీకున్న భూమిలోనే పంటలన్నీ ఎక్కువ పంటలు పండించాలి, ఎక్కువ ఆదాయం తీసుకురావాలి, వాళ్ళ పిల్లలు ఉన్నత చదువులు తీసుకెళ్ళాలి, ఆ కుటుంబం మళ్ళీ శాశ్వతంగా ఒక సహాయ సహకారాలు కోరే పని ఉంటుంది.